ఈరోజు మన దేశంలో ఎన్నో ఎలక్ట్రిక్ ట్రైన్స్ నడుస్తున్నాయి మనకు తెలుసు. ఈ కరెంటుతో నడిచే రైళ్ళు పైన ఇంజిన్కి ఆ వైరస్ కరెంటు వైరస్కి టచ్ అయ్యే ఒక యూనిట్ ఉంటుంది మనం చూస్తున్నాం. ఆ వైరస్లో ఉన్న పవరు చాలా పెద్ద పవర్, అది హై టెన్షన్ వైరస్ అంటారు. ఒకవేళ కానీ మనం వాటిని ముట్టుకుంటే వెంటనే కాలిపోతా ఉండే మాడిపోతాం. ఎంతోమంది ఆ ట్రైన్స్ మీద టాపు భాగానికి వెళ్ళి మతి చలించిన వాళ్ళు వైర్లు పట్టుకోవడం మనం చూసాం. మనం ఎంతవరకు ఆలోచించాలంటే, మనం ఒక ఊరికి వెళ్ళాలనుకున్నాం, ఆ ఊరికి వెళ్ళే ట్రైన్ మనం ఎక్కాం, ఆ లోపల కంపార్ట్మెంట్లో ఆ కోచ్లో ఏసీ ఉంటుంది, కాఫీ టీ సదుపాయాలు ఉంటాయి, టిఫిన్ భోజనం కాలాల్లో ఆ సదుపాయాలు ఉంటాయి, అలాగే టాయిలెట్స్ బాత్రూమ్స్ సదుపాయాలు ఉంటాయి, ఏసీ. హ్యాపీగా మీరు ఆ కోచ్లో మీ సీట్ నెంబర్లో కూర్చొని ప్రయాణం చేస్తావో, పండుకొని ప్రయాణం చేస్తావో, అన్ని వసతులు ఇండియన్ రైల్వేస్ ఆ రైలు పెట్టెల్లో మనకి ఈ సౌకర్యాన్ని కల్పించారు. మనం ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళటానికి టికెట్ కొనుక్కొని అందులో కూర్చున్నాం. అంతేగాని కోచ్ మీదకెక్కి రైలు నడిపే ఆ హై టెన్షన్ కరెంటు వైర్లు పట్టుకున్నాం అనుకోండి, చచ్చిపోతాం. అలా పట్టుకున్న వాళ్ళని పిచ్చోళ్ళు అంటాం. ట్రైన్లోకి వెళ్ళి కూర్చోవలసిన వాడు ట్రైన్ పైకెక్కి వైర్లు పట్టుకుంటున్నాడంటే వాడికి మతి చలించింది అంటాం. ఫ్లైట్ విమానం టికెట్ కొనుక్కున్న తర్వాత చక్కగా మనం ఎక్కే ఫ్లైట్కి వెళ్ళటానికి అన్ని మార్గాలు తెరుచుకొని పలానా గేట్ నెంబర్ ద్వారా పలానా ఫ్లైట్కి వెళ్ళొచ్చు అని మనలను నడిపిస్తారు. ఫ్లైట్ లోపలికి వెళ్ళే ముందు ఆ సిబ్బందిలో ఒకరు నిలబడి మనల్ని గౌరవిస్తూ నమస్కారం పెడతారు. లోపలికి వెళ్ళేసరికి మన టికెట్ చూసి ఇది మీ సీటు అంటారు కూర్చోటం. టేకాఫ్ అయిపోయిన తర్వాత అది ఉండవలసిన ఎత్తులో వెళ్ళిన తర్వాత దాన్ని మీ బెల్ట్స్ విప్పేయమంటాడు. మీ చైర్స్లో వెనక భాగాన్ని వెనక్కి తొయ్యమంటాడు, హ్యాపీగా కూర్చోమంటాడు. కాఫీ టీ డ్రై ఫ్రూట్స్ టిఫిన్ ఏం కావాలని ఆ సిబ్బందిలో వాళ్ళు వచ్చి మన సీటు దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇలా మనం గమ్యం చేరిపోతాం. అలాగే ఒక్కసారి భూమిని ఆలోచించండి. కుమారుడు మాట్లాడినప్పుడు ఈ విశ్వంలో ఈ భూమిని చేసిన దేవుడు ఈ భూమిలో మీకు కావలసినవన్నీ చేశాడు. ఒక ట్రైన్లో ఉన్న సదుపాయాలు ఇండియన్ రైల్వేస్ ఎలాగా మీ కళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాయో, ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు మీరు విమానం ఎక్కిన తర్వాత మీకు కావలసినవన్నీ మీ చేతికి మీ కళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు మీకు ఏం కావాలి అని. దేవుడు బైబిల్లోని మహాజ్ఞానాన్ని మీరందరూ చదువుకొని యూనివర్స్ గురించి కూడా తెలుసుకోవాలని మహాసంగతులు ఆయన వ్రాయించాడు. మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఎదుగుతాం, ఇక్కడే మరణిస్తాం. జీవితకాలం అంతా కూడా మనకు కావలసినవన్నీ దేవుడు మన పాదాల క్రింద పెట్టాడు. ఈ నేలలో నేల పండుతుంది, నేలలో నీళ్లు ప్రవహిస్తున్నాయి, నేలలో గనులున్నాయి,
నేలలో మనకు కావాల్సిన సంపద ప్రతి అవసరతను తీర్చే ఆస్తులు నేలలో ప్రతిపెట్టాడు మీ పాదాల క్రింద. అలా ప్రతిపెట్టి మీరు మళ్ళీ బయటకు వెళ్ళొద్దు అన్నాడు. చదవబడినటువంటి పాఠ్యభాగంలో పొలిమేరలు అన్నాడు. ఒక ట్రైన్ మీదకి ఎక్కకూడదు, నువ్వు చచ్చిపోతావు. ఫ్లైట్లో కూర్చుని నువ్వు కిటికీ ఇప్పకూడదు, విమానం చిరిగిపోద్ది, పేలిపోద్ది. సుఖంగా నువ్వు ప్రయాణం చేయవలసి ఉండగా విమానం తెరవడం నీకు అవసరమా, ట్రైన్ మీదకు ఎక్కడం నీకు అవసరమా అని ఆలోచిస్తే, కనీస జ్ఞానంతో మనం ఆలోచిస్తే ఆ పని మనం చేయకూడదు. బస్సు మీద కూర్చున్నప్పుడు నా చిన్నప్పుడు కొన్ని పదాలు రాయబడేవి, చేతులు బయటకు పెట్టకూడదు. బస్సు ఎక్కగానే డ్రైవరు దగ్గర డ్రైవర్కి ఎదురుగుండా మనందరికీ కనబడేటట్టుగా లోపలి భాగంలో బస్సులో ఒక మాట రాయబడేది, దేవుని స్మరింపుము అని బస్సులో. ఎందుకు? ప్రయాణం. ఈ ప్రయాణంలో ఈ విపత్తు అయినా సంభవించవచ్చు. అలాంటివి సంభవించకుండా మీరు గమ్యానికి చేరినంత వరకు క్షేమంగా వెళ్ళాలని, అది దేవుడు మాత్రమే మీకు చేయగలడు అని దేవుణ్ణి స్మరించండి అంటాడు. కానీ ఈరోజు పిచ్చివాళ్ళు ఎక్కువయ్యారు. ఆ పిచ్చివాళ్ళు ఏం చేస్తున్నారంటే పొలిమేరలు దాటుతున్నారు. సోనీ టీవీలో ప్రాబ్లం వస్తే సోనీ కంపెనీకి తీసుకెళ్ళండి, ఆ మాస్టర్ బోర్డు వాళ్ళ దగ్గరే ఉంటుంది, దాన్ని ఎలా నిర్మించారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. అర్థమైందండి మీకు? అది రోడ్డు పక్కన మెకానిక్ దగ్గర తీసుకెళ్ళారనుకోండి, ఇంటర్నేషనల్ మెకానిక్ అయినా మొత్తం కెలికేస్తాడన్నీ. అప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే కళ్ళు పోయి చెవుడు వచ్చి మూగపోతాడు. చూసారా అలాంటి పరిస్థితి మన టీవీకి వస్తుంది. కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మెలోడియస్ ఆ సౌండ్ మనకు ఉండదండి, ఎందుకంటే వీడు కెలికేస్తాడు దాన్ని. దేవుని పిల్లలారా, దేవుడు చేసిన ఈ ప్రకృతిని మనిషి అనుభవించాలే తప్ప, ఆయన ఇచ్చిన పుస్తకంలోని మహాజ్ఞానాన్ని పరిశోధించాలే తప్ప, ప్రజాధనాన్ని కొళ్ళగొట్టడానికి తప్పుడు సిద్ధాంతాలు ప్రతిపాదించి మానవునికి అప్పగించకూడదు. అదే కదండి చూసాం, అంగారుకుడిపై స్థిర నివాసానికి భారతీయులు అమితాశక్తి, 20,000 మంది దరఖాస్తు ప్రపంచంలో ఇది 2వ స్థానం. ఏమండి? అంగారక గ్రహంపై స్థిర నివాసం ఏర్పరచుకునేటందుకు 140 దేశాలకు చెందిన 200,000 మంది ఆసక్తి చూపారు. ఇందులో 20,747 మంది భారతీయులు. ఇలా ప్రపంచ దేశాలైన 140 దేశాల్లో వాళ్ళ సీట్లు రిజర్వ్ చేసేసుకున్నారండి వీళ్ళు. ఏ భూమి మీద ఏం పోయేగాలం నీకు, భూమి మీద ఏం పోయేకాలం? మనుషులకు మతి చలిస్తుంది. మరి వాళ్ళు ఏంటంటే అలాగంటున్నారు ఏమండి, వ్యాపారం అన్న తర్వాత మాయా మంత్రాలు ఉండక తప్పవు. 2018 మరి అప్పుడు రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఏమైంది? ఈ 2018లో న్యూస్ రాలేదు ఏంటి దీని మీద? ఇంకా మనకి రాదండి, నేను చెప్తున్నాను కదా న్యూస్ రాదు. 15 ఏళ్ల క్రితం నాసా అంతరిక్ష పరిశోధనశాలలోని శాస్త్రవేత్తల్లో అమెరికాకు చెందిన వారు, ఇంగ్లాండ్కు చెందిన వాళ్ళకి చాలా ఉత్తరం రాశారండి, సీరియస్గా, మీరు ఎందుకు రా మోసం చేస్తున్నారు, మీరు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారే మీరంతా కూడా అని. ఐఎమ్ అమెరికన్ అంటాం, ఐఎమ్ సిటిజన్ ఆఫ్ అమెరికన్, నేను ఎక్కడున్నా యుఎస్ఏ అండి మాది అంటాడు. యుఎస్ఏ, యుఎస్ అయితే బుద్ధి లేనోళ్ళరా మీరంతా, బుద్ధి లేనోళ్ళు. బైబిల్ చదివిన మీరు బైబిల్లో ఉన్నది తలకెక్కక సమాజాన్ని తప్పుద్రోవ పట్టించడానికి ప్రపంచ దేశాలకి మత్తు ముందు పోసి అంగారకుడిలో మేము నివాసాలు ఏర్పాటు చేస్తాం, ఇళ్ళు కడతాం, హోటల్స్ కడతాం అంటున్నారు. చూడండి అంగారకంలో ఉన్నట హోటల్ అట, చూడండి ఒక్కసారి అంతరిక్షంలో హోటల్ ఒక్కరికి 4.5 కోట్లు ఖర్చు ఒక్కొక్కరికి.
2016లో ప్రారంభం. మనం ఏమను మంచి నిర్ణయం తీసుకుందామండి. మనకి ఎక్కడ ఉందండి బైబిల్ చదివితే కదండి మంచి నిర్ణయాలు మనకు తెలుస్తాయి. మనం బైబిల్ చదువుతాం. ఈ కన్న కర్ణాటకలో అటండి, ఈ ఇందాకే విన్నాను కారులో పీడిఎస్ఆర్ అని వస్తాడు, దొంగబోతకుడు ఎవరు వెళ్ళకండి అని చెప్తున్నారట. ఏమండి నేను ఏమైనా దొంగబోత చేశానండి మీ దగ్గర? అసలు ప్రపంచంలో ఎవడైనా ఏ బోధకుడైనా విశ్వంలోని రహస్యాలను ఛేదించి బైబుల్ ఇంత మహా గొప్ప గ్రంథం అని రుజువు చేసే మగాన్ని చూశారండి? నాకంటే ముందు ఉంటే చెప్పండి. నేనెందుకు దొంగబోతకుండా అవుతానండి? మీకోసం వచ్చాను, మీకు దేవుని మహాజ్ఞానాన్ని నేర్పించాలనుకుంటున్నాను. నాసా శాస్త్రవేత్తల్లో మనకు ఒకడు ఉన్నాడండి, వాడు ఇప్పుడు లేటెస్ట్ పెద్ద శాస్త్రవేత్త, వాడే ఏం పేరు అండి వాడి పేరు? స్టీఫెన్ విలియం హాకిన్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండి వీడు. వీడు క్రిస్టియన్ ఫ్యామిలీ అండి వీడిది. వీడు ఏమన్నాడు తెలుసండి? ఒక న్యూస్ ఇచ్చాడండి ఈ మధ్య 2017లో, లాస్ట్ ఇయరే. ఏమనంటే 100 సంవత్సరాలలో భూమి అనేది ఉండదు, మనం ఇమీడియట్గా ఏదో గ్రహానికి వెళ్ళిపోవాలి, మనం ఇక్కడ ఉండకూడదు అంటున్నాడు ఆయన. చూడండి వాడిని, ఇతర గ్రహాలే మనకు దిక్కు. ఒకటి చంద్రుడు, 2 అంగారకుడు పైకి వ్యోమగాములను పంపాలి, ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సూచన. చూసారండి వాడి ముఖాన్ని? సింహగర్జన అనే పుస్తకంలో వీడికి ఒక ఉత్తరం రాశానండి. నేనేం అబద్ధం చెప్పటం లేదండి. ప్రపంచంలో దేవుని వాక్యానికి భిన్నంగా చెప్పిన శాస్త్రవేత్త అవనివ్వండి, ఇంటలెక్చువల్ అవనివ్వండి, హిస్టోరియన్ అవనివ్వండి, వాడెవడైనా సరే వాడిని వెంటనే దారిలో పెడతానండి, మార్గంలో తెచ్చుకుంటాను, వాడితో మాట్లాడతాను. ఏముంది ఉత్తరం రాశాను చదువుతాడు. లైట్స్ ఆన్. ఎప్పుడండి ఏ సంవత్సరం అయినా రాశాను ఉత్తరాన్ని? 2010 అండి. ఇప్పుడు ఎంత అండి? 2018 వచ్చింది. వాడి దగ్గర నుంచి ఒక మాట కూడా రాలేదండి. దేవుడు లేడన్నాడండి వాడు, దేవుడు లేడన్నాడు. ఇప్పుడేమంటున్నాడండి? మనం ఇప్పుడు అర్జెంటుగా అంగారకుడి దగ్గరికి కానీ చంద్రుడి దగ్గరికి కానీ వెళ్ళిపోవాలి, ఎందుకంటే భూమి అట 100 ఏళ్లకు ఉండదట. ఈ భూమి నువ్వు కట్టావురా? దీన్ని భూమిని దేవుడు కట్టాడురా. ఎవరి కోసం తెలుసా? మన కోసం. మన కోసం కట్టిన ఈ గ్రహాన్ని మనం చెడగొట్టుకుంటామే తప్ప దేవుడు చెడగొట్టడురా. దేవుడు చెడగొట్టడు. మొన్న డేవిడ్ అనేవాడు ఒకడు ఛాలెంజ్ చేశాడండి. 2017 సెప్టెంబర్ 23 నుంచి 25 రోజుల్లో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దుకుంటుంది, భూమి నాశనం అయిపోతుంది అన్నాడు. చూడండి డేవిడ్, వీడి పేరు మళ్ళీ దావీదు గారు పేరు పెట్టుకున్నాడండి వీడు. దావీదు గారు పేరు పెట్టి ఎర్త్ డిస్ట్రాయ్ ఆన్ సెప్టెంబర్ 20th to 23rd 2017. ఏమండి నేనేమన్నాను? వాడు ఛాలెంజ్ చేయటి ఎర్త్ డిస్ట్రాయిడ్ ఆన్ 20 సెప్టెంబర్ 2023 లోపల ఎర్త్ మనం ఉన్నాం భూగ్రహం డ్యామేజ్ అయిపోద్దాం. నేనేమన్నానండి? న్యూస్ మీడియా ఏమంటుందండి? ఎవడైతే పనికి మాలిన పాలుతో న్యూస్లు ఇస్తాడో అయ్యి ప్రకటిస్తారు ఇల్లు. పనికి మాలిన న్యూసే కదండి వచ్చేవన్నీ, పనికి మాలిన న్యూస్లు అవి. ఆడిచ్చాడని ఆడిది ప్రకటించింది ప్రపంచం అంతా, నేను ఇచ్చింది మాత్రం ప్రకటించడం మానేసిందండి. అమాయక జనాన్ని కాపాడటానికి బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు చెప్పాలి కదండి. ఏమండి దేవుడు చేసిన ఈ నేల దేవుడు తన చేతులతో పాడు చేయడండి, నువ్వు పాడు చేసుకోవాలి. మనం పాడు చేసుకుంటున్నామండి ఈరోజు ఈ నేలను, మనం పాడు చేసుకుంటున్నాం. వాతావరణ కాలుష్యం ఏర్పడిపోయింది, ఓజోన్ సరి చిరిగిపోయింది, అల్ట్రావైలెట్ రేస్ సూర్యగ్రహం నుంచి భూమి మీదకి వచ్చేస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు మానవులకి ఈరోజు సంభవించాయండి. దానికి మందులు లేవు, వాటికి మందులు లేవండి. నా చిన్నప్పుడు ఇలాంటి రోగాలు గురించి నేను వినలేదండి. కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త మందులు ఎందుకు జరుగుతున్నాయి? అనర్థాలు, నీవు నీ స్వార్థం కోసం చేసిన ప్రయోగాలు, నీ అవసరాల కోసం జనాన్ని నాశనం చేసే ప్రయోగాలు.
మేము చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోవాలా? అక్కడ బతకగలమా? అసలు చంద్రుడిలో కానీ అంగారకుడిలో కానీ నీళ్లు చారలు లేవు, మనిషి బ్రతకలేడు, జీవన్నది మనుగడ లేదు అని ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? కొన్ని వేల సంవత్సరాల క్రితం. బైబిల్ అంటే మత గ్రంథం అనుకుంటున్నావా? యేసు ప్రభు నమ్మేరా అనే బలవంతం మార్పులు ఏమైనా మత మార్పులు చేస్తున్నామండి మనం? లేదే, లేదండి. బైబిల్ ఎంత గొప్పదో తెలుసుకోవాలి. రుచి చూచి అంటాడు మా జాన్సన్ గారు ఒక కొత్త ఆల్బమ్ 2015 ఆల్బంలో ఒక మంచి పాట వాడు తయారు చేశాడండి. దేవుడు తెలుసా నీకు? అసలు రుచి తెలుసా నీకు? దేవుడు అంటే రుచి తెలుసా నీకు? కళ్ళు ఉండని అవసరం లేదు, చెవులు ఉండని అవసరం లేదు, కాళ్ళు చేతులు ఉండని అవసరం లేదు, నాలుక ఉంటే చాలు. రుచి, రుచి అనే దాన్ని తెలుసుకోవడానికి మానవ ఆకారంలో మానవ శరీర ధర్మశాస్త్రంలో నాలుక అనేది ఒకటి ఉంటే అది పులుప, చేద, తీప అది చెబుతుంది. దేవుని నువ్వు అలా తెలుసుకోవాలి, చూచి తెలుసుకోవాలని కాదు. చూచి తెలుసుకోవాలని కాదు, చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఒక నాసా శాస్త్రవేత్త క్రైస్తవ కుటుంబంలో పుట్టి స్టీఫెన్ హాకిన్స్గా పేరు తెచ్చుకున్న వీడు దేవుడు లేడు అంటున్నాడండి. వాడి పాఠం చూస్తే ఏమనుకుంటాడు? వాడు దురదృష్టవంతుడండి. ఇంగ్లండ్లో పుట్టాడు వాడు. మన ఇండియాలో పుట్టుంటే ఈ పాట చూసి మారిపోయేవాడు. మనం చాలా అదృష్టవంతులం కదండి. నా తండ్రి మీకోసం నన్ను పంపాడు ఇది ఈ ప్రపంచానికి, అది భారతదేశంలో జన్మించటానికి. ఎవరికంటే తెలుసు బైబిల్? బైబిల్ చూస్తారు ఒకసారి? ఒకసారి చూద్దామండి బైబిల్. బైబిల్ చూద్దాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం, కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలు నేను వినిపిస్తానంటే ఉన్నాయో లేదో మీ గ్రంథంలో మీరు చూసుకోండి. అదిగో విశాలమైన మహాసముద్రం, అక్కడ ఉంది చూడండి 25వ వచనం. అదిగో విశాలమైన మహాసముద్రం, కీర్తన 104:25, అదిగో విశాలమైన మహాసముద్రం, అందులోని లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. ఎవరి కొరకున్నవి? అంగారకుడులో చేపలు పడతావరా వెళ్ళి వలేసుకుని వెళ్ళి, చంద్రమండలం మీద పిట్టలు పడతావరా వెళ్ళి తుపాకి పట్టుకొని? ఏమున్నాయి రా అక్కడ? ఏమి లోనిచ్చి ఏమి లేని చోటికి నా పిల్లలను, ఆ మాయకులను, నా పిల్లలను తీసుకొని వెళ్ళిపోతున్నావురా మీ ప్రయోగాలు పేరిట. ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు కొట్టేస్తున్నారు, రేపు రాత్రి చెబుతానండి మీకు. దొంగలండి, ప్రపంచంలో అందరికంటే పెద్ద దొంగలు వీళ్ళేనండి. శాస్త్రవేత్తలు ప్రభుత్వాలతో లాలోచి, నాయకులతో లాలోచి అయి ఈ ప్రాజెక్టు చేస్తే ఇన్ని కోట్ల ఖర్చు అవుతుందని ధనాగారంలో, ప్రభుత్వ ధనాగారంలోంచి కోట్ల రూపాయలు తీసుకొని ప్రయోగాలు చేసి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతున్నారండి. మోసం కదండి ఇది. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? అదిగో విశాలమైన మహాసముద్రం, అందులోని లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి. 26వ వచనం. అందులో వాడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. నువ్వు చూచి ఆనందించాలి వాటిని, అవసరమైతే తిను. తగిన కాలమున 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి తండ్రి అంటున్నాడండి కీర్తనాకారుడు. ఈ పచ్చని మైదానాలు, ఈ రంగుల వలయాలు, ఈరోజు మన కళ్ళ ముందు కనిపించే విశాలమైన ఈ భూగ్రహం, నీలి సముద్రాలతో, పచ్చని మైదానాల అరణ్యాలతో, ఏమండి ఎడారి భూములతో తలతలా మెరిసిపోయి నేలలో ఏమి లేదని భూమిని విడిచిపెట్టి పొలిమేరలు దాటి నువ్వు పైకెళ్ళాలనుకుంటున్నావయ్యా?
ద్వితీయోపదేశ కాండ 33 అధ్యాయం. అలాగంటే అంతరిక్షం నుంచి నీకు ఏ మేలు జరగటం లేదనుకుంటున్నావా? దేవుడు పని లేక గ్రహాలను కలిగించాడా? దేవుడు పని లేక ఈ నక్షత్ర మండలాలను కలుగజేశాడా? దేవుడికి ఏం పని లేక తొయ్యక ఏదో చేసేశాడా అనుకుంటున్నావా? ఈ ప్రకృతిని చూసి ఎందుకు వేటి వలన ఏమి పొందుతున్నావో దేవుడు రాయిస్తున్నాడు చూడండి బైబిల్లో. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఆనాడు మోషేకి ఇచ్చిన ఈ చక్కటి జ్ఞానాన్ని ఆయన పొందుపరచిన ద్వితీయోపదేశ కాండం చివరి కాండంలోని దేవుని మాటలు మనం వింటే ఆశ్చర్యపోవాలండి. ఈరోజు ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కుంగియున్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థాల వలన చూసారండి. అంతరిక్షం వలన అంతరిక్షం దేనికి ఉంది? నువ్వు అక్కడికి వెళ్ళటానికి కాదు. తారాజే ఉంది, దాని మీద కూర్చుంటావా? దాన్ని అలాగే వెళ్ళిపోయి అక్కడ పువ్వుల్లో పగిలిపోతే చూడాలనుకుంటావు? దేవుడు నీ కోసం చేశాడు అవన్నీ ప్రకృతిలో. నువ్వు చూసి ఆనందించాలని, నీకు మేలు కలగాలని ఏమన్నాడండి? క్రింద కృంగియున్న అగాధ జలముల వలన ఆకాశ పదార్థముల వలన మంచు వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన యెహోవా భూమిని దీవించును. ఏమండి, సమయానికి వర్షాలు రాకపోతే మనం ఏమైపోతామండి? మంచు కురవకపోతే మనం ఏమైపోతామండి? బగబగా మండుతున్న నక్షత్రాల వేడి కాంతి భూమి మీదకి చొరబడకుండా ఉండాలి అంటే విశ్వం అంతా చల్లని వాతావరణంతో ఆకాశం ఉండి పడు మంచు అంటున్నాడు. అందుకే వర్షం కాదండి, అది మంచు. ఎప్పుడు రణగుణ ధ్వనులతో ప్రకృతి అంతా భయంకరమైన మృత్యుఘోష అండి. ఏమనుకుంటున్నారు? మృత్యుఘోష. భూమి తిరుగుతుంటే ఆ శబ్దం వింటారా మీరు? భూమి తిరుగుతుంది చూసారా, ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా మీరు? మీకు తెలుసా? ఏమండి, ఫ్లైట్ ఒక 500 కిలోమీటర్లో లేదంటే 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి ఫ్లైట్. కానీ భూమి గంటకు ఎంత వేగంతో వెళ్తుందో తెలుసా? ఎంత వేగమైనా 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఇదిగో మీరు కూర్చున్న నిశ్చలమైన ఈ భూమండలం పరుగెడుతుంది. దానిలా పరుగెట్టే ట్రైన్ లేదు, దానిలా పరుగెట్టే విమానం లేదు, అంతరిక్ష నౌకలు లేవు. మీకేమైనా కదులుతున్నట్టుందా? మీ కుర్చీలు ఏమైనా కదులుతున్నాయా? మిమ్మల్ని ఏమైనా గాలి విసిరేస్తుందా అయితే ఎత్తుకుపోవడానికి? గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో మనం ఉన్న ఈ భూమండలం అంతా తిరిగిపోతుందండి. తిరుగుతుంది గర్రమన సూర్యుని చుట్టుకు రావాలి. అది కరెక్ట్గా 365 రోజులకి తనకున్న ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వచ్చేయాలి. అది అది దేవుని ఆజ్ఞ. భూమి మీద వాటికున్న కట్టడలోని వెరుగుదువా? రాత్రి చదువుకున్నారు రెఫరెన్స్. గవర్నమెంట్ అంతా భూమి మీదే ఉంది. విశ్వం యొక్క గవర్నమెంట్ అంతా భూమి మీద ఉంది. భూమి మీద ఎవరున్నారు? తన పిల్లలు ఉన్నారు. ఒక్కసారి ఆ భూమి వెళ్తున్నప్పుడు ఆ ఘోష విందామండి. లైట్గా పెడదాం, మనం ఉండలేమండి. ఒక ట్రైన్ వెళ్తేనే ఎంత గొడవ చేస్తుందో చూసారా? ఒక ట్రైను, ఒక విమానం అండి. ఇప్పుడు మేము ఉన్నది చేయాలండి, అక్కడ విమానాలు అయితే తయారవుతాయండి. బాబా బాబా, ఏమి గోలండి బాబా. విమానం చూస్తే చిన్నది కానీ పెద్ద భయంకరమైన గోళ. ఓకేనైనా, మీకేమైనా గోళ వినిపిస్తుందండి? పక్కన ట్రైన్ గోల తప్ప మరో గోల లేదండి మనకి. నా పిల్లలు నిద్రపోతారు, నా పిల్లలకు విశ్రాంతి కావాలి. గుండె జబ్బులను నా పిల్లలు గుండె పగిలి చావకూడదు. ఆకాశం వలన, ప్రకృతి వలన, గ్రహాల వలన, నక్షత్ర రాశుల వలన, కేంద్రస్థానంలో ఉన్న జియోసెంట్రిక్ థియరీ, భూకేంద్ర సిద్ధాంతం, భూమి మీద ఉన్న తన రూపాలైన మిమ్మల్ని చల్లగా కాచి కాపాడటానికి ఏ చిన్న శబ్దం కూడా మీ దగ్గరికి రాకుండా ఏం చేశాడండి ప్రకృతి నాయన?
సైన్స్ ఎక్కడ నిలబడగలదండి బైబుల్ ముందు? దేవుడు లేడని ఎవడు అనగలడండి బైబుల్ ముందు, క్రైస్తవుడు ముందు? దేవుని పిల్లలారా, అంతరిక్షానికి వెళ్ళి రోదసులో రణగొను ధ్వనులతో చావద్దు. మంచి దశ, మహర్దశ భూమి మీద ఏ కుదుగు లేదు. ఎన్ని పువ్వులు, ఎన్ని పళ్ళు, ఎన్ని కాయలు, ఎన్ని మాంసాలు, ఏమంటే ఎన్ని చేపలు, ఎన్ని రంగులు, ఎన్ని రుచులు! నీవు పుట్టకముందు చేశాడు దేవుడు ఇవన్నీ, నువ్వు రాకముందు చేశాడు దేవుడు ఇవన్నీ, నిన్ను ప్రేమించి చేశాడు దేవుడు ఇవన్నీ. ఎందుకో తెలుసా? నువ్వు పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఈ జీవిత కాలంలో దేవుని కొరకు నువ్వు ఏదో చెయ్యాలని కోరుకున్నాడు. అది రేపు మనం విందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించాను. లోకం అనుకుంటుంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది, మీరు లేరంటుంది. బైబుల్ మీ మాటల మత పుస్తకం ఉంటుంది, మమ్మల్ని విదేశాలకు పొమ్మంటుంది. అమాయకులు తండ్రి పిల్లలందరూ, మత ఛాందస్సువాదులు చేసినటువంటి దారుణమైన ఈ నేరారోపణను క్షమించి, క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్, మేమంతా ఒకే త్రాటిపోయి అన్నదమ్ముల్లా నడిచే భాగ్యం మాకివ్వండి. ఈ పట్టణాన్ని దీవించండి, ఈ పట్టణంలో ఉన్న సంఘాలను దీవించండి, ఈ పట్టణంలో ఉన్న సంఘ కాపరులను దీవించండి, సంఘ పెద్దలను, సంఘ సభ్యులను దీవించండి. రేపు ఎల్లుండు మహాజ్ఞాన సంగతులు, మీ మనసులో ఉన్న దాచుకున్న నిజాలు, బైబిల్లో వ్రాయబడి మాకు బయలుపరిచిన నిజాలు మీ పిల్లలు వినగలుగుటకు సహాయం చేయండి. పిల్లలు ఎంతో కష్టపడి లక్షల రూపాయలు తండ్రి ఖర్చు చేశారు తండ్రి. ఒక్కసారి మీ పిల్లల్ని కనికరించండి, దర్శించండి. పిల్లలు వెళ్తున్నారు, క్షేమంగా వాళ్ళని ఇంటికి చేర్చండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమేన్.